हाय हेलो नमस्ते ना पेर कोटेश्वरी वेलकम टू माय यूट्यूब चैनल के किचन एंड व्लॉग्स नैन गोंगूर निल्व पचड़ी एला चेसुकोवाली अने चूपिंचबोतुन्नानु ई पचड़ी वेड़वेड़ी अन्नंलोकी चाला बागुंटुंदी एप्पुडु चेसे विधंगा काकुंडा इला ओकसारी ट्रई चेसी चूडंडी इदी एला लेदन्ना सरे 10 रोजुल वरकु निल्व उंटुंदी ई पचड़ी ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దారండి. గోంగూర నిల్వ పచ్చడికి కావాల్సినవి ఫస్ట్ గోంగూర. మాకైతే ఇక్కడ ఇలాంటి గోంగూర మాత్రమే దొరుకుతుంది, అందుకే దీంతో చేసి వేస్తున్నాను. గోంగూర 1 కట్ట, ఎండుమిరకాయలు 1/20, మంటను బట్టి చూసి తీసుకోండి. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా వేడి నీళ్ళలో ముందుగానే నానబెట్టి పక్కన ఉంచేసుకోండి. ఆయిల్ 1/2 కప్ తీసుకోండి. తాలింపు గింజలు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి కాస్త ఎక్కువ తీసుకోండి, నేను 8 తీసుకున్నాను. మినపగుళ్ళు 1 టేబుల్ స్పూన్, పచ్చిపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు, మెంతులు మాత్రం కాస్త తక్కువ తీసుకోండి, నేను చూపిస్తున్న విధంగా, లేకపోతే చేదొస్తుంది. ఉప్పు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసి పొయ్యి మీద పాన్ పెట్టి పాన్ హీట్ అవ్వనివ్వండి. పాన్ హీట్ అయిన తర్వాత అందులో టేబుల్ స్పూన్ వడికి ఆయిల్ యాడ్ చేసేసి అందులోనే మనం ఇందాక తీసుకున్నాం కదా ఎండుమిరకాయలు, వాటిని లైట్గా వేయించుకోండి. ఎండుమిరకాయలు అస్సలు మార్చకండి, మాడిస్తే మాత్రం అస్సలు బాగోదు ఫ్లేవరు, అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని లైట్గా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన ఉంచుకొని చల్లారబెట్టుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, కొంచెం మెంతులు వేసి వీటిని కూడా చక్కగా దోరగా వేయించేసుకోండి. అలా కొంచెం వేగిన తర్వాత వాటిలో ధనియాలు, జీలకర్ర కూడా వేసి వేయించుకోండి. అన్నీ ఒకసారి కలిపి వేయించుకోండి. అలా వేస్తే ధనియాలు, జీలకర్ర ముందుగానే వేగిపోతాయి, పప్పులేమో తొందరగా వేగవు. ఇప్పుడు 4 వెల్లుల్లి గర్భాలు వేసి వాటిని కూడా వేయించుకోండి. ఇందాక 8 తీసుకున్నాం కదా, 4 వేసి 4 మాత్రం పక్కన ఉంచుకోండి. దీంట్లో కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేస్తారు, నేనైతే యాడ్ చేయలేదు. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే కనుక ఇంగు కూడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడే వీటిని కూడా దొరగా వేయించిన తర్వాత చక్కగా తీసి పక్కన ఉంచుకోండి. పూర్తిగా చల్లారిపోవాలి. అవి చల్లారేలోపు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఈ గోంగూరని ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అలా ఆరిపోయిన గోంగూరని నూనెలో వేసి నీట్గా వేయించుకోండి. ఎలాంటి నీళ్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మనం నూనెలోనే ఈ గోంగూరని పూర్తిగా మగ్గనివ్వాలి. చూసారు కదా, అలా మొత్తం కలుపుతూ చక్కగా మగ్గనిచ్చుకోండి. ఈ గోంగూర చూడటానికి అలా ఉంది కానీ పెద్దగా పులుపు లేదు, అందుకని నేను కాస్త చింతపండు ఎక్కువ తీసుకున్నాను. మీరు తీసుకున్న గోంగూర పులుపును బట్టి చింతపండు యాడ్ చేసుకోండి. చూసారు కదా, అలా చక్కగా నూనెలోనే మగ్గనిచ్చుకోండి. అలా మగ్గిన దాన్ని తీసి దాన్ని కూడా పక్కనుంచేసి పూర్తిగా దాన్ని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఇందాక వేయించి పక్కనుంచుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ స్పైసెస్ అన్నింటినీ వేసుకోవాలి. ఇందులోనే ఒకేసారి ఇప్పుడు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసాక ఫస్ట్ స్పైసెస్ మాత్రమే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూడండి ఇలా రావాలి పౌడరు. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో వేయించి పక్కనుంచుకున్నాం కదా గోంగూర, దాన్ని చింతపండు వేడి నీళ్ళల్లో మాత్రమే నానబెట్టుకుని ఉంచుకోండి. ఆ నానబెట్టిన చింతపండు కూడా వేసి ఇలా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇవి అన్ని స్పైసెస్ వల్ల గోంగూరలో మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి కాస్త గట్టిగా ఉంటుంది. అందువల్ల దాంట్లో మీరు ఏం చేస్తారంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ ఏం పట్టకుండా స్పూన్ తోటి కలిస్తే అలా చక్కగా మొత్తం కలిసిపోతుంది. మిక్సీ పట్టేస్తే గోంగూర అక్కడక్కడ కనిపించకుండా మరీ మెత్తగా అయిపోతుంది. మన గోంగూర అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి పుల్ల పుల్లగా. ఇప్పుడు దానికి మనకు కావాల్సిన తాలింపు పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడి అవ్వగానే తాలింపు గింజలు వేయించుకోండి. తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర ఎప్పుడైతే చిటపట్లాడతాయో కాస్త వెల్లుల్లి ఇలా దంచి వేయించుకున్నాను. మీకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలనుకున్నా వేయించేసుకోండి. కొంచెం ఎండుమిరకాయలు, కరివేపాకు అంతా చూడండి. అలా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కదా గోంగూర, యాడ్ చేయండి. ఈ పచ్చడి కాస్త నూనె ఎక్కువ పడుతుంది, నూనె ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని కాస్త నూనె ఎక్కువ వేసుకోండి. అలానే ఇష్టం ఉన్నవాళ్ళు కాస్తంత పసుపు యాడ్ చేసేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు పసుపు స్కిప్ చేసేయచ్చు. చూసారు కదా,
అలా ఒక నిమిషం పాటు నూనెలోనే ఈ గోంగూరను కూడా మగ్గనిచ్చి ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోతే ఏం లేదు, చాలకపోతే కాస్త అడ్జస్ట్ చేసేసుకోండి. చూసారు కదా గోంగూర నిల్వ పచ్చడి, ఈ పచ్చడి 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది అన్నంలోకి. చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు బాయ్.